హాయ్ వ్యూవర్స్, ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఆదిరెడ్డి సేఫ్. ఇక ఆదిరెడ్డి కోసం ఈరోజు స్టేజ్ పైకి లహరి షేరీతో పాటు తన సిస్టర్ కూడా రాబోతున్నారు. ఫైమా కోసం తన సిస్టర్తో పాటు బుల్లెట్ భాస్కర్ రాబోతున్నారు. ఇక ఫైమాకి శ్రీ సత్య, రాజ్ వీరిద్దరి కంటే కూడా మంచి ఓటింగ్ వచ్చింది. సో వీరిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. రాజ్ ఫైమా ఏవిలతో పాటు శ్రీ సత్య ఏవిని కూడా రెడీ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక రోహిత్ను కూడా ఎలిమినేట్ చేసే యోచనలో బిగ్ బాస్ టీమ్ ఉన్నట్లు తెలిసింది. కాబట్టి తన ఏవి కూడా రెడీ అయినట్టు తెలిసింది. సో టోటల్గా 4 మెంబర్స్ ఏవీస్ అయితే రెడీ అయ్యాయి. శ్రీ సత్య, రోహిత్, రాజ్, ఫైమా, ఈ నలుగురిలో ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకనంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి. ఫైమా ఎవరికి యూజ్ చేస్తుందో తన నిర్ణయమే కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సో 4 ఏవీస్ని అయితే రెడీ చేసి పెట్టారు. ఇక ఆపరేషన్ శ్రీ సత్య అనేది సక్సెస్ అవుతుందా లేదా ఆపరేషన్ రోహిత్ సక్సెస్ అవుతుందా అనేది ఇంకొద్ది సేపట్లో తెలిసిపోతుంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే 99.9% వరకు రాజ్ ఎలిమినేట్ అవుతాడు. కానీ ఇది ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి డెసిషన్ చేంజ్ అయినా చేంజ్ అవ్వచ్చు. కాబట్టి మీ ఒపీనియన్ ప్రకారం ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో 1 or 2 hours మీకు ఎలిమినేషన్ అప్డేట్ అయితే మన ఛానల్లో తప్పకుండా వస్తుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి.